भाई झंडा नीचे करो ना भाई, रामकुमार राम क्या नहीं नहीं अभी तो कर लें हाथ से, ज्यादा टाइम नहीं लगा। अरे बस यही बैठ जाओ। Yeah, all of you are requested to come and sit. You can sit. All of you are requested to see. Please, please, please don't walk at the back side. All of you are come to front and see. Please, please. Brahmanavad ho barbaad. Ho barbaad, ho barbaad. Brahmanavad ho barbaad. Ho barbaad, ho barbaad. Manuvad ho barbaad. Ho barbaad, ho barbaad. Manuvad. So I always say
I would like to request all the arrested students and faculties to come forward and to stand in the arena as well. होटल की ताला टूट गया, हमारे साथी छूट गया। होटल की ताला टूट गया, हमारे साथी छूट गया। होटल की ताला टूट गया, हमारे साथी छूट गया। वो फाइटिंग कमरेड को मिल सलाम, मिल सलाम, मिल सलाम। वो फाइटिंग कमरेड को लाल सलाम, लाल सलाम, लाल सलाम। वो वही सल्यूट, रेड सल्यूट, रेड सल्यूट टू कॉमरेड। जय फूले, जय भीम, जय भीम, जय भीम, जय सावित्री, जय भीम, जय भीम, जय भीम। कष्ट करेंगे, जीतेंगे, इस बार नहीं हम छोड़ेंगे। Some more people are missing, and I request all of you to come and stand in the line. Okay, we'll start the program. And I, first of all, I request our Students Union Vice President Venkatesh Chauhan to address the gathering. Comrade Venkatesh Chauhan ko lal salam, lal salam, lal salam. Comrade Venkatesh ko nil salam, nil salam, nil salam. Comrade Venkatesh ko jai bhim, jai salam, jai bhim, lal salam. Chauhan Rohit Vemula, मित्रलारा, साथियों, जय भीम, लाल सलाम। ఏదైతే 22వ తారీఖు వైస్ ఛాన్సలర్ ఆఫీస్ ముందు జరిగినటువంటి సంఘటన అందర్నీ కలిచివేసి యూనివర్సిటీ వాతావరణాన్ని 1974 లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎస్టాబ్లిష్డ్ అయిన కాడి నుంచి 2016 42 ఇయర్స్ హిస్టరీలో ఫస్ట్ టైం యూనివర్సిటీలో ఇంత పెద్ద దమనకాండ జరిగింది. ఈ యొక్క దమనకాండను వ్యతిరేకిస్తూ అప్పారావు పొదిలే అప్పారావుని ఒక వీసిగా కాకుండా ఒక హంతకుడిగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అది లింగంపల్లి అయినా చెర్లపల్లి అయినా పోరాటానికి వేదిక ఒక్కటే, అది రోహిత్ వేమూలా. మేము లింగంపల్లి హైదరాబాద్ సెంట్రల్స్ కానీ చెర్లపల్లి సెంట్రల్ జైలు కానీ రెండింటిని పోరాట వేదికగా మార్చుకున్నాం. ఇక్కడ విద్యార్థులు, అక్కడ ఖైదులు, ఎవరైనా ఈ పోరాటానికి మద్దతు ఇచ్చారు. అందరం మేము ఒక్కటై మీ ఎంట వస్తామని ఖైదులు అన్నారు. వాళ్ళని కూడా మాతో పాటు 300 మంది ఖైదులను ఈరోజు విడిపించాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసి మాతో పాటు 300 మంది ఖైదులు ఇవ్వాలా జైలు నుంచి విడుదల. ఫ్రెండ్స్, రోహిత్ వేముల తల్లి మనందరి కోసం తన కొడుకులాగా ఏ కొడుకు చనిపోవద్దని, ఏ తల్లికి అన్యాయం జరగొద్దని 2.5 నెలలుగా రాధికా వేముల తన తల్లి ఎంతైతే కష్టపడి ఆఖరికి మేము జైలుకు పోతే మా కోసం విడిపించడానికి తను పడిన కష్టము, ఆమెతో తోడుగా ఉన్న మీ అందరికీ మేము ప్రత్యేకంగా జైలు నుంచి వచ్చినటువంటి ఒక ఉద్యమకారులుగా మీ అందరికీ ఉద్యమ జైబీలు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరఫున, మనందరి తరఫున, దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచవ్యాప్తంగా మేధావులు, ప్రొఫెసర్లు, మన టీచింగ్ స్టాఫ్ ప్రొఫెసర్లు అందరూ ఇలా విడిపించడానికి చేసిన కృషిని, మీరందరూ భయపడకుండా చేసిన పోరాటాన్ని, జైలు నుంచి వచ్చిన విద్యార్థులుగా మేమందరం మీకు ఉద్యమ జైబీలు తెలియజేస్తా ఉన్నాం. పోరాటంలో, ఉద్యమాల్లో సహజంగానే జైళ్లు, లాఠీ దెబ్బలు, తూటాల దెబ్బలు ఉంటాయి. కానీ పోరాటాన్ని ఆపే సమస్య లేదు మిత్రులారా. పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడం మిమ్మల్ని
రోహిత్ లెక్క ఏ విద్యార్థి చనిపోకుండా ఉండడం కోసం యూనివర్సిటీకి వచ్చిన ఏ విద్యార్థి రాజకీయ ఒత్తిళ్లకు అడ్మినిస్ట్రేషన్ లొంగి ఒక అటానమస్ గా ఇండిపెండెంట్ గా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇవాళ ఒక రాజకీయ పార్టీ బీజేపీ లాంటి వాళ్ళకు చంచాలుగా వ్యవహరిస్తున్నటువంటి ఇటువంటి వీసులు మనకు అవసరం లేదనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఒక యూనివర్సిటీలో విద్యార్థులుగా ప్రశాంతంగా నడుస్తున్నటువంటి యూనివర్సిటీలో పోరాటాన్ని సాయంత్రం పూట అందరికీ క్లాసులు నడిపించి కూడా నడిపిస్తా ఉన్నాం. ఆ రోజు ఉదయం 22వ తారీఖు ఆ రోజు మార్నింగ్ నేను గచ్చిబౌలి సిఐకి ఫోన్ చేసిన, సార్ వైస్ ఛాన్సలర్ ఎందుకు వచ్చారు, ఎవరికి చెప్పొచ్చారు, ఎవరి పర్మిషన్ తో వచ్చారు, యూనివర్సిటీకి ఎట్లా రాణిస్తారు అని మేము చెప్పాను. వెంటనే అదే సిఐ అన్నాడు నాతో, ఆ హౌలేగాడు బీసీ ఎందుకు వచ్చిండు, నేను ఇప్పుడు వచ్చి తీసుకుపోయి బొక్కలు వేస్తా అన్నాడు. కానీ సిఐ రమేష్ కుమార్ నీకు బొక్కలు వేస్తానని చెప్పి వాళ్ళని తీసుకుపోతా అని చెప్పి ఇలా మాపైన ఎట్లా దాడి చేసినావు. ఇలా నవీనేసాయి, భూపతి ఎస్ఐ, లాల్ మదన్ ఎస్ఐ, సిఐ రమేష్ కుమార్, రమణారావు, ఏసీపీ కార్ అందరూ ఎట్లా కార్తికేయ, మీరందరు ఎట్లా కుట్రవన్నీరు. మేమొక్కటే అంటా ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మాకు సంబంధం లేదనుకుంటా, పోలీసులను మా చెల్లెల పైన ఎందుకు తమరకాండలు దిగింది, మా తమ్ముళ్ళ పైన ఎందుకు కొట్లాట దిగింది, మా తోటి విద్యార్థుల పైన ఎందుకు లాఠీలు జరిపించదని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. సీఎం కేసీఆర్ గారు ఇవాళ అసెంబ్లీలో ప్రతిపక్షాలు మాట్లాడినప్పుడు నేను ప్రధానమంత్రితో మాట్లాడుతా అన్నారు. ప్రధానమంత్రితో చిత్తశుద్ధిగా మాట్లాడి నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ విద్యార్థుల పైన రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువుకోవడం ఇష్టం లేక ఆ రోజు ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే దేశద్రోహి అన్నారో మళ్ళీ పోలీసులు మమ్మల్ని లాఠీలతో కొట్టుకుంటే కూడా మమ్మల్ని దేశద్రోహి అన్నారు, మమ్మల్ని సంఘద్రోహి అన్నారు. మేము ఎఫ్ఐఆర్ కాపీల పైన సంతకం పెట్టకపోతే, సిగ్నేచర్ పెట్టకపోతే అరే మీరు దేశద్రోహులు అని తిట్టారు కదా. ఈ దేశద్రోహులే ఈ దేశాన్ని మార్పు రావాలని, ఈ దేశంలో మార్పు తిరగాలని జైళ్లకు లాఠీలకు తుంటాలకు అందుకోసమే మిత్రులారా మేము భయపడతలేము, కానీ పోరాటాన్ని ఎలా ముందు తీసుకుపోవాలని జైల్లో ప్రతిరోజు ఆలోచించాం. జైల్లో చాట్ మీటింగ్ నిర్వహించుకున్నాం, 27 మంది కలిసి జైల్లో ప్రతిరోజు ఏకలవ్య స్పీచ్ పెట్టుకొని ప్రొఫెసర్ రత్నం సారు మాతో పాటు ఉన్న జైల్లో ఖైదీలు చాలా మందిని ఇంటర్వ్యూ చేశాం, మీరు మారాలి, సమాజంలో మార్పు రావాలని చేశాం, చిన్న చిన్న తప్పులతో ఆవేశాలతో ఖైదులుగా ఉన్న వాళ్ళందరినీ మార్చే ప్రయత్నం చేశాం. మిత్రులారా మా ప్రొఫెసర్లు ఎందుకు వచ్చారని వాళ్ళు ఒక ఆలోచనలో పడ్డారు, రాజ్యం ఈ సమాజం ఎటువైపోతుందని వాళ్ళలో ఒక ఆలోచన రెక్కెత్తించాం. జైల్లో పోయి కూడా ఉద్యమాలు లేపాం తప్ప ఎక్కడ భయపడలేదన్న విషయం మీకు స్పష్టం చేస్తాను. రేపటి నుంచి కూడా బీసీ అప్పారావు తీసేసేంత వరకు మన పోరాటం ఆగోతలేదు మా యొక్క అభిప్రాయం. మిత్రులారా ఒకటే అంటా ఉన్నాం, ఆ రోజు నెల్సన్ మండల 29 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు. చెరసాలలు ఏ పోరును ఆపవని చరితలో చిరకాలం నీ పేరు నిలుచునని. నెల్సన్ మండల 29 సంవత్సరాలు ఆయన కంటే గొప్పవాళ్ళం ఏం కాదు, వారం రోజు జైల్లో పెట్టడం పెద్ద కష్టమేం కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో మరో అణచివేతలకు పాల్పడ్డాడు, వాళ్ళు తొక్కారు ఆ భారతదేశంలో. ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో ఈ దేశానికి స్వతంత్రం కావాలా, ఈ ప్రజలకు కావాలంటే నా ప్రజలకు స్వతంత్రం కావాలన్నప్పుడు భారతదేశంలో ఇది యాంటీ నేషన్ అని అంబేద్కర్ అన్నారు, ఇలా మనల్ని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే నా అనగారిన ప్రజలు చదువుకోవాలంటే ఆయనని యాంటీ నేషన్ అన్నారు, ఈరోజు మనల్ని అంటా ఉన్నారు. మాకేం అభ్యంతరం లేదు, కానీ మాకు మా విద్యార్థి మిత్రుడు రోహిత్ చనిపోవడానికి కారకుడైన వీసీ అప్పారావుని నియమించడమే మాకు అభ్యంతరమని చెప్తా ఉన్నాం. మాతో పాటు విద్యార్థి చనిపోయిన వానికి తారకులైనటువంటి స్మృతి ఇరాని, బండారు దత్తాత్రేయ, అదేవిధంగా ఎమ్మెల్సీ రామచంద్రరావుని ఎందుకు రక్షిస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం. పోరాటం ఆపేదా లేదు, పోరాటం ఎంత అడగ దక్కుతామంటే ఎన్నిసార్లు చేయలేకపోతే అది నొక్కితే ఎగిరిపడే ఒక ఉద్యమ కీరటం లాగా ఇచ్చిపడదామని ముందుకు పోదామని కోరుకుంటూ మీరందరూ మాకు అండగా ఉండి చాలా భయభ్రాంతులకు గురి చేసి మీ విద్యార్థులను కొడతా ఉన్నాం, జైల్లో పంపిస్తాం, మిమ్మల్ని కూడా పంపిస్తామన్న కూడా మీరు భయపడకుండా గేట్లు తోసుకొని వచ్చారే అది పోరాట స్ఫూర్తి, అది ఎక్కువ విద్యార్థుల నుంచి మేము నేర్చుకొని ఇంకా ముందుగా రేపటి నుంచి పెద్ద ఎత్తున మన ప్రోగ్రాం నిర్వహించుకొని మన చదువులను మన పరిస్థితులను అంచనా వేసుకుంటూ జాగ్రత్తగా మన అకాడమిక్ ఇయర్ని డిస్టర్బ్ చేసుకోకుండా హంతకుడైన అప్పారావుని తొలగించేంత వరకు మన పోరాటం సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జోహార్ రోహిత్ వేముల్లా, జోహార్ రోహిత్ వేముల్లా. Students Union Vice President.
Professor Ratnam to address the gathering. My friends, we the people, we're waiting for our friends to come out and to hear their voice. And we have 27 speakers, and I would like to request you all to seat. I would like to request you all to seat wherever you are, and it will take some time because we don't have much hurry to go to room, because this night itself is a warning for Prasapra. I must appreciate all the students who went to jail, and I must salute them because they are very courageous. And the way they put their fight against the system was marvelous. Our fight is against the system, and that time also on 22nd March they had a very huge fight. I was there in interview board on 22nd March, and I came around 3 o'clock with some of faculty. I saw that there was very decent, very democratic protest was going on. This was on the land. It was not something on somewhere. It was in the land. That land is a grass. Students do not having any arms except they were raising their slogans against the vice chancellor. They were telling that the culprit entered into the university. He is a culprit because there are many cases on him. He filed a petition in High Court that is pending, and inquiry commission is on, yet to complete, and Human Resource Ministry itself said he could not reach out to students. When he was not able to reach out to students, he has no morality to enter into so-called official escorts. He wanted to enter, he must have tendered apologies to the students. I think the way the decent democratic protest was dealt by Mr. Appa Rao was very despotic, very authoritarian. The students they have no mechanism to address their dissent. You have not understood their dissent. You supposed to address that dissent. Instead of addressing, you resorted for violence. For what? But what reason that you wanted to have violence on the students? We were for the past 2-3 weeks, we are peacefully conducting the classes. Professor Periyaswamy, he was able to control the university. The way he was humiliated, I saw. It's a very unfortunate. The senior most professor, acting vice-chancellor, was humiliated. In fact, it was almost coup against the Professor Periyaswamy. I think we should not tolerate that. What is the necessity to come early morning to the university? You said you wanted to conduct executive council meeting in your official residency. If at all you want to conduct executive council meeting, you have to conduct with the heads, innermost heads and other officials. Why do you want to conduct executive council meeting with other students inside? Is it official? Then students were raising slogans against it's an unofficial. When it is unofficial, then why do you project it as an official? So students are not doing illegal thing. You are doing illegal thing. When the students protested against even illegal things, then you resorted to violence. I think this is undemocratic. Nowhere in the, I think, campuses in India dealt like this. I think the way I saw the students for running for their life, it was almost beyond emergency.
That's how. The students were, the way they bet the students, for what? What you did for the students, you must apologize to the students. All the students were 26, very courageous. They were very, I think the Professor Tathagata will speak. The way we were picked up, I think that also he will tell. I think the way we were, I think the humiliated, insulted, taking our mothers, our sisters, of all us, 18 of us in our one van, other rest of them are in another van. We were ill-treated, humiliated. For what? Appara was supposed to be in jail. But the 27 students along with the faculty, we were sent to jail. For what reason? I think the convictions that Rohit had, the commitment that Rohit had, for that I think these students raised his voice. All of you, I think, for that matter, no exception. I think those convictions we want as a faculty with the students, and we would like to carry forward those convictions which I think Rohit stood for. So the Rohit, what he wanted to have, we wanted to do that, and we would like to, for the first 3 months, almost students never raised anything. They were very peaceful. What made you do on 22nd March to resort this kind of violence on non-violent students? I think that he has to answer for that. He has to answer, and he has to get out from this university. Yeah. Because universities are for, you are a life science. The life science, what you teach, the trees need seeds, air and light. The students are like trees. You cut out their food, you took out the water, you took out their internet, you suspended their ATM cards. What life science you are talking? Where is the life? Of the life of the student. So morally, you do not have anything to stay on the campus. For the benefit of, I think, to democratize the campus, the consolidation of all the people, all the democratic process, we are welcoming. I think the students, I must appreciate their courage. I think we are in a jail talk. We are better treated in jail. We were bothered about the students because on the campus, they were not having water. We were given, when we felt thirsty, we demanded the jailers, we want water. But here, there was no water. But the entire civil society was with us. I think you must, you cannot drive out our democratic spirit that we drew from the Rohit. You cannot drive out that spirit with your authoritarian, despotic way of functioning. So with this, I wanted to give chance to others. I must say thanks to all the students. I think my MA students, all the students, they came. I think a lot of these students, because I could not tolerate the way girl students were beaten up, the way girl students were, the kind of words they uttered. So it's humiliating. I never heard. For the past 16 years I was on the campus, now very recently I shifted, I never saw this kind of thing. 2002, the same Appa Rao was responsible for sending 10 Dalit rusticate and sending the 10 Dalit students. As soon as he came back as a vice chancellor, he started attacking, social boycotting the students, regimenting the campus. Regimentations do not work for the campus. In fact, you have to be more democratic. You must learn. You must learn from the students. It's not that you are. What we know what you are. I think with this, I am thank you for all the social organizations, the students, each department student, each student. Of all, I think, we must appreciate any student. They are really very courageous. I think the way they put their fight was, it's a very tremendous, I think, there is no language to express because they were so spirited to fight on behalf of all of us. So we are behind with them. We are behind and we will be with you. All, it's not that we are two faculty. All the faculty are with you. I must say, all the SCST teachers and concerned teachers are all with you. We are with you. We will forever with you. Thank you.
request Prashant to address the gathering. Everyone, today we all arrested students. I don't think we deserve much applause, but for all the students who have struggled for this moment, all the students who have made this moment to be possible after the demise of Rohit Vemmala, who wanted a sense of humanity to be established in this country where there is no humanity. People were divided in the name of caste, religion and community and creed. Friends, first of all, we would like to thank all the students, all the faculty, even non-teaching staff, and the civil society organizations and different political parties and our advocates, namely Damodar Reddy, Bhima Rao, Bujja Tarakam, Raghunath, and a few more who are there, and several other people whom I do not know that they have helped, whose participation has been there in this issue. That we would like to thank each and every one of those who have been part of this movement and who are willing to take this movement forward. And most priority, my friend was telling me, my friend came and was telling me in the ears, on the day, on 22nd, when we were lathi charged and when we were taken in vans and then when we were abused, it was the girl students who came and stood in front of us. In fact, it is they who have saved most of the boys who were running out of the scene. I think that appreciation must have to go to all the girl students who have stood there despite receiving severe throws, severe abuses and severe humiliating comments. And secondly, it is these brave students, I must say, I think the way lathi charge was conducted, the way students were beaten and made to run from VC's guest house, the way stones pelted its students, the way women students were sort of, it was, I can't find a word but for molestation. The way beatings were used on each and every, I think if Harish would take his shirt and pant off, I think you can still see those injuries lying physically visible on the student. But after that, what happened is must be commendable, because even after receiving so many lathi charge, so much of beating from police, so much of abuse from police, the students have still resisted the entry of police, still resisted the same Appa Rao who has made it sure that these all students are arrested, and they have prepared themselves to get arrested to seek justice for Rohit. I think this is unprecedented. The motive behind lathi charge, the motive behind our arrest was to suppress the movement. Instead, what happened was the movement has expanded in a way which is unprecedented. And when it comes to the way we were abused and all of us were abused, I think in the van where we were taken from university to the different police station, we were treated as murderers, and we were taken from one police station to another police station, another police station to another police station, from there to another police station, when we took a mobile of one person, and then when we tried to at least leak the information that we were at so-and-so police station, even that fellow was brutally beaten up, and then we were taken to some police station which is in Moinabad, which is far away from the Cyberabad commissionate, and then in a very secret manner we were produced before the magistrate at 2
4 PM, violating all constitutive principles. In the meantime, you know what was the branding, I think, which we received? We were branded as anti-nationals. These days, this term anti-national has become so much common that these bloody BJP fellows don't even understand what a nation is. Bandaru Dattatreya, he was speaking that we will celebrate Ambedkar birth anniversary all across the state. This fellow who branded Ambedkar Students Association as casteist, extremist and anti-national, who doesn't even know what a nation is, who doesn't even know what Ambedkar has said about a nation. Ambedkar has said there is no nation. India is not a nation. It is nothing but divided into castes. Castes are anti-national. Once you are taken birth into a particular caste, and if you are embedded with this value of casteism, then you are an anti-national. This fellow Apparao is an anti-national. How can he become an anti-national? Kathi Padma Rao, when he visited this university, I am a Dalit. I don't hesitate to say that I am a Dalit. He said, Dalituda, Dalituda, భరత భూమి బిడ్డడా ఆది భారతీయుడా సింధు నది తీరాల్లో నగరాలు సృష్టించిన మొదటి నాగరికుడా దళితుడా దళితుడా ఇట్ ఈస్ కింగ్ దళిత్స్ హు హావ్ బిల్ట్ దిస్ నేషన్ హు హావ్ బిల్ట్ దిస్ నేషన్ విత్ ఆర్ స్వెట్ అండ్ ఎనర్జీ దట్ ఈస్ వాట్ రోహిత్ వాజ్ ఆల్సో పాయింటింగ్ అవుట్ దట్ యు ఆర్ స్టిల్ నాట్ అప్రిషియేటింగ్ ద వర్క్ ద మైండ్ఫుల్ థాట్స్ విచ్ వీ హావ్ పుట్ అప్ ఫర్ దిస్ particular term called India. Though there is no brotherhood, a sense of humanitarianness, we still work for others. We believe in communitarianism, not in sectarianism. But yet, you brand Rohit as anti-national, this fellow VK Singh should have a sense. VK Singh brands Rohit as anti-national. Another fellow called Arun Jaitley, he comes from nowhere, who's called as finance minister of this country, acts as a president of a cow dal, as a Go Seva Dal president, and brands the students in universities as jihadis. And if these sort of abusive remarks are used against students, then we must have to understand the larger plot which this particular RSS, BJP and this government is using. Friends, it is these universities which are raising voice against all anti-student, anti-people policies of this country, which are raising voice against all anti-Dalit policies of this country, anti-minority policies of this country, which is raising voice against all sorts of violence that is happening in this country, which is raising voice against caste discrimination that is happening in various universities of this country. Hence, if you don't have any option but to support caste, if you don't have any option but to support Brahminism, then you have to crush these voices which are questioning you. That is what has happened at University of Hyderabad since the month of August, when we were branded as anti-nationals, when we were branded as castists, and when we were suspended, where Rohit Vemmala was pushed into a death zone by not even considering the letter written by him. Now here, 2 months of democratic protest, 2 months of peaceful protest happens at university. Classes were going on. Everything was normal. Professor Periyasamy discusses about an anti-discrimination officer to be appointed at university, on which the henchmen of Apparao, who are certain heads and deans of departments, oppose this move of anti-discrimination officer in the university. Now it is these fellows who come on 22nd, visit Apparao's home, where Alok Pandey would be present, where deans of various schools would be present, where ABVP members would be present, but not the students who are seeking justice for Rohit Vemmala would be present. When we want to make an appeal to the Executive Council of University of Hyderabad that Apparao is already framed under a case, if University Executive Council has any knowledge of any constitution, he has appealed for a bail, he didn't get the bail, and the Judicial Commission
prohibition is in place, and if he comes into this university, unnecessary atmosphere will be created, and they were anticipating that. They were anticipating that with his entry, with his welcoming of all so-called few henchmen, a grand welcome by his henchmen into this university, he thought the movement is suppressed since classes were going on. But he doesn't know that there is this anger against this fellow, there is this anger against Dattatreya, there is this anger against Smriti Irani, which has been continuing all across the country and which has only been kept in abeyance as R.P. Sharma terms. Now when he comes, don't we have a right to protest? Don't we have a right to protest against a murderer who has instigated violence on campus? I will narrate two instances and I'll end. I knew one of my friend who is very close to me. After Justice for Rohit Vemmala movement has begun, he was very much active part of the movement. And there was this thought that was circulating around that V.C. Apparao might come back into this university. And when this thought also came to my friend, he said, Apparao is coming. If Apparao comes, then my whole life will be ended up with struggling with him only. I better take a DC than staying here. Then immediately another friend of that particular person, who is also very active in the part of Justice for Rohit Vemmala movement, his mind becomes blank. His mind becomes blank. He does not know what he is doing because he could not tolerate the idea that Apparao is going to come. Now here, friends, there are situations still that are prevailing which cannot tolerate even the name of Apparao entering the university. Then how can you expect that we can tolerate his presence in the university? I'm sure if his presence would still be continued,